టీడీపీ. ఏ కారణాల వల్ల సార్? ఈయన డబ్బులన్నీ దీనికి పెడతా ఉన్నా. ఈయన అన్ని సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా ఒకటన్నా పనులు చేస్తే కదా, రోడ్లు కానీ ఏమీ డెవలపింగ్ లేదు కదా. అన్ని వాళ్ళకి 10,000 ఇవ్వాలి, 10,000 వాళ్ళకి 5,000 ఇవ్వాలి, 5,000 ఇస్తున్నాం కానీ ఏమైనా డెవలపింగ్ ఉందా? అది మూడున్నప్పుడన్నా ఒక రకంగా అపోలవరం కట్టినాడు, ఈయన ఎదుగులేదు కదా. అంటే ఉచితంగా ఇచ్చి సోమరిపోతులు, అది ఉచితంగా ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాను. పని చేసుకుని బతకాలి కానీ ఉచితంగా తీసుకునేది ఏంది డబ్బులు? వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదన్నా, దాని గురించి మీ అభిప్రాయం? అవన్నీ బాగానే ఉన్నాయి. వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారా? బాగా పనిచేస్తున్నారు. సరేనా, మీ అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం గెలుస్తుంది? కారణాలు ఏమైంది వచ్చిందా? అంటే ఇప్పుడు అధికార పక్షం ఉంది మరి, అధికార పక్షం కాకుండా టీడీపీ గెలుస్తుంది, కారణాలు ఏమైనా వచ్చి వీళ్ళు సరిగ్గా చేయట్లేదా? ఇలా అంటే సరిగ్గా చేస్తున్నాడు జగన్ అనేది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు మా ఊర్లో రోడ్లు సరిగ్గా లేవు, ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్ ఇప్పటికీ నిర్మాణం కాలేదు. అందువల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఇచ్చే పథకాలన్నీ పేదవాళ్ళకి అందుతున్నాయా? పేదవాళ్ళకి చాలా బాగా అందుతున్నాయి, అదైతే 100% చెప్తున్నాను. బాగా చేస్తున్నాడు జగన్ అన్న, పేదవాళ్ళకి బాగా చూస్తున్నాడు. ఈ రేషన్ కానీ, ఈ ఇచ్చే పింఛన్ కానీ చాలా బాగున్నాయి. అమ్మ ఒడి అన్నీ చాలా బాగున్నాయి. అదైతే 100% జగన్ అన్నకే ఓటు దీనికైతే ఇప్పుడు. కానీ ఇంకొద్దిగా డెవలప్మెంట్, మా గూడూరుకి ఏంటంటే ఫ్లైఓవర్ లేదు ఇప్పుడు దాకా. ఫ్లైఓవర్ అప్పుడు వాళ్ళ నాన్నగారు హయాంలో నిర్మించారు, ఇప్పటికీ అది ఇప్పటికీ పూర్తి కాలేదు, అదొకటి పెండింగ్ అయిపోయింది. ఎందుకంటే మాకు ఏది రావాలన్నా 2 టౌన్ నుంచి 1 టౌన్ రావాలి, దానివల్ల ఫ్లైఓవర్ లేదు. టోటల్గా చాలా ప్రాబ్లం ఉంది, రోడ్స్ సరిగా లేవు, ఇది ఒకటే ప్రాబ్లం. గుడు టీడీపీ హయాంలో పట్టించుకోలేదా దాని గురించి? అంటే టీడీపీ హయాంలో గారు పట్టించుకున్నారు కానీ అదిగా చేయలేకపోయారు వాళ్ళు. బెటర్గా ఏంటంటే ఇప్పుడు జగన్ అన్నకి మంచి పొజిషన్ ఉంది, సీఎం అయ్యారు మంచిది, అమ్మఒడి ఇట్లా పేదలకు అన్నీ బాగా చేస్తున్నాడు. ఈ గారు కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మా గూడూరుకి టవర్ క్లాక్ చాలా ఇంపార్టెంట్, ఇది మెయిన్ సెంటర్. ఇప్పటికి దాన్ని ఒక్కరూ పట్టించుకోలేదు. మీరు కావాలంటే దాన్ని ఫోటో తీయండి. ఒక టవర్ క్లాక్ అనేది ఒక వాల్ క్లాక్ ఉండాలి, దానికి పెయింటింగ్ ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సర్కిల్, ఇది టవర్ క్లాక్ అనగానే అందరికి గుర్తొస్తుంది. ఆ టవర్ క్లాక్నే సరిగ్గా చేయలేకపోతున్నారు, అది కొద్దిగా గమనిస్తే చాలు గూడూరుకు ఇంకా బాగా గూడూరు డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ గారు చాలా బాగుంది పనితీరు, వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంటికి వస్తున్నారు, సర్వే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళే ఓటర్ లిస్టులు అన్నీ బాగా చేస్తున్నారు. పెన్షన్స్ గారు బాగా ఇంటికి వచ్చిస్తున్నారు. ఇంకొద్దిగా ఏంటంటే వాలంటీర్లు ఇంకా చేయాల్సింది ఏంటంటే, ఈ చిన్న చిన్న ఉంటాయి కదా రోడ్లు సరిగ్గా లేవు, అవి పట్టించుకోవాలి, అవి ప్రభుత్వానికి తెలియజేయాలి. వీటి గురించి కొద్దిగా చేస్తే చాలా బాగుంటుంది. అంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉందన్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది వాలంటీర్, అంతకుముందు హయాంలో తెలుగుదేశం హయాంలో లేదు. ఇప్పుడు జగన్ అన్న పరిపాలనలో చాలా బాగుంది. వాలంటీర్ అనే సబ్జెక్ట్ తీసుకొచ్చి ఈ ప్రజలకి చాలా దగ్గర అయ్యారు. ఎందుకంటే ఒక ముసలోళ్ళు వచ్చి పింఛన్ తీసుకోవాలంటే పొద్దునొచ్చి సాయంకాలం దాకా ఉండిపోవాల్సి వస్తుంది, వాళ్ళకి ఏదైనా బాగాలేకపోయినా ఆడే పడిపోతారు. దానివల్ల ఏంటంటే ఈ వాలంటీర్ వల్ల చాలా మంచి చేశాడు. అంటే నా సపోర్ట్ ఫుల్ జగన్ అన్నకే, కానీ ఇంకొద్దిగా బాగా చేయాలి, మా గూడూరిని డెవలప్ చేయాలి అని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం, ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు, ఇంకొద్దిగా గూడూరిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. టీడీపీ తరఫున పనభాగ లక్ష్మి గారు కూడా గెలవచ్చు, మంచి అవకాశాలు కూడా ఆమె కూడా ఉన్నాయన్నారు, దాని గురించి? పనభాగ లక్ష్మి గారు ఇంతకుముందు గూడూరు పరిపాలన చేశారు, బాగా చేశారు. ఇప్పుడు మళ్ళీ తిరుపతి చేస్తున్నారు కదా, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్. ఆమె గెలిచే వైసీపీ మీద ఆమె గెలిచే అవకాశం అంటే 50-50 ఛాన్స్. అంటే ఇప్పుడున్న పొజిషన్లో జగన్ అన్నే గెలుస్తాడు, అందువల్ల ఏంటంటే వాళ్ళకి 50-50 ఛాన్స్. అలా చాలా రేషన్ కార్డులు తొలగించారు వైసీపీ వాళ్ళని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? అంటే రేషన్ కార్డులు తొలగించారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డు సబ్జెక్ట్ అంటే ఏంటి, లేనోడికి రేషన్ కార్డు, కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు గారు రేషన్ కార్డులు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, వాళ్ళు గారు రేషన్ కార్డులు ఉంటున్నాయి. అది నిజంగా తీసేయాలి, రేషన్ కార్డులు అనేది తీసేయాలి. లేనోడికే ఇయ్యాలి, అర్హత లేని వాళ్ళకే ఇయ్యాలి, అర్హత ఉన్నోళ్ళకి గారు ఇస్తున్నారు. రేషన్ కార్డుకి అర్హులైన వాళ్ళకి, అర్హత అయిన వాళ్ళకి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి. అంతేగాని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అంటే దానివల్ల యూజ్ లేదు కదా. అది సార్, ఓకే. 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఇంతకుముందు చంద్రబాబు ఇక్కడ ఫ్లాట్లు కట్టించారు, అది ప్రజెంట్ అట్లాగే ఉండిపోయింది. మన జగన్ అన్న ఇప్పుడెప్పుడో ఉగాదికో దేనికో ఇస్తా అన్నారు, మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడలేదు. అది ఇస్తే కొద్దిగా పోస్ట్ పండ్ అయినాయి, పోస్ట్ పండ్ అవుతానే ఉంది. దానివల్ల ఏంటంటే అక్కడ ఫ్లాట్లన్నీ నిర్మించారు, అట్లాగే యూజ్ వేస్ట్ అయిపోతున్నాయి. అవి గబాన పేదలకు అందిస్తే వాళ్ళు వాళ్ళ గుదారం నుంచి అక్కడికి వెళ్ళిపోతారు కదా,
చాలా బాగుంటది ఇంకా అది కొద్ది గమనించాలి సీఎం గారు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో అంటే జనసేనకి ఛాన్స్ ఉంటది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా ఇప్పుడు వరదలు వచ్చాయి ఈ మధ్యన వచ్చారు విజిటింగ్ చేశారు అందర్ని గమనించారు వెళ్ళారు దాని వల్ల ఏందంటే సార్కి నెక్స్ట్ పార్టీలో తప్పకుండా రావచ్చు అంటే ఆ పార్టీ అలాగే నిలబెట్టుకొని అలాగే ఈ పనులు చేస్తా ఉంటే తప్పకుండా జనసేనకి గారా ఛాన్స్ రావచ్చు ఇప్పుడు జగనన్నకి ఒక ఛాన్స్ ఇచ్చారు నెక్స్ట్ ఎలక్షన్ లో జనసేనకి గారు ఇవ్వొచ్చు కదా चला बहुत जगन पेदल की चला बेसा फस्ट पाइंट वाली बैठी इंका बेसा इंका बेयर अभी गोप पदों पदकना जगने वाली पनीर पनपाकर्मी जगने జగన్ పథకాలు బాగునే ఉన్నాయి వాటిని గురించి ఇంకా జనాల్లో బాగుంది కదా దానివల్ల అతనే గెలవొచ్చని మా ఆశ ఆ పేదలకు అన్ని చేరుతున్నాయి ఇబ్బంది లేదు ప్రస్తానికైతే పేదల వరకు హ్యాపీగా ఉన్నారు మాకు వచ్చే రైతులు కూడా బాగునే సమాధానం చెప్తున్నారు రైతులు బాగునే ఉన్నారని వాళ్ళ ఆశ బాగునే వ్యక్తం చేస్తున్నారు మా దగ్గర వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న ప్రస్తుతానికైతే బాగుంది బాసు మా ఏరియాలో బాగుంది మన ఏరియా గూడూరు వరకు అయితే నేను చూసినాం కాబట్టి మాకు బాగానే ఉంది మాకు ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళే వచ్చి అడుగుతున్నారు వాళ్ళే వచ్చి చేస్తూ ఉన్నారు ఏదైనా మాకు ఏదైనా రేషన్ కార్డు కావాలంటే ఇప్పటికీ 4-5 సార్లు అడిగారు మేము దానికి సంబంధించిన కొన్ని ఇచ్చున్నాము ప్రస్తుతానికైతే మాకు బాగానే నచ్చింది అప్పుడైతే మనమే ఆఫీసులకి చుట్టూ తిరిగే వాళ్ళు 4-5 సార్లు ఒకసారి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండకపోవచ్చు వాళ్ళు బిజీలో ఉండొచ్చు రేపు రా ఇల్లు ఉండరా అని చెప్పచ్చు ఇప్పుడు అలా పరిస్థితి లేదు ప్రస్తుతానికి వాళ్ళే వస్తున్నారు మనకి ఏదైనా బిజీగా ఉన్నప్పుడు వాళ్ళే కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే మాకు బాగానే ఉంది అందించడం బాగుంది మాకు ఎప్పుడప్పుడు మెసేజ్లు ఇస్తున్నారు ఆ మెసేజ్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం వాళ్ళకి ఏదైనా అవసరం అంటే మేమే ఇస్తున్నాం వాళ్ళే తీసుకొచ్చి చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే మే మాకైతే ఏం అవసరం లేదు మాకు ఏదైనా పథకాలు ఉంటే మాత్రం మెసేజ్ చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి అంటే ఆమె ఇంతకుముందు చేస్తున్నారు కదా దాని మీద కొంత సానుభూతి రావచ్చు ప్రజల్లో వ్యక్తం చేస్తున్నారు కానీ కొద్దిగా ఈ పథకాల వల్ల కొద్దిగా సాను జగన్లో కూడా కొద్దిగా అవకాశం ఉంది కాబట్టి మెరుగైన ఫలితాలు రావచ్చని మా ఆశ రేషన్ కార్డులు చాలా తొలగించింది వైసీపీ అన్యాయంగా అని చెప్పి ప్రతిపక్షాలు అంటే అలా ఏం లేదు అవకాశం ఉంటే అందరికీ ఇస్తున్నారు లేనప్పుడు ఎట్లా అంటే ఏం లేదు ఇప్పుడు కొన్ని కొన్ని ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి కదా వాళ్ళ మీద ఇల్లు వీళ్ళ మీద అది కామన్ అయితే జరుగుతూనే ఉంటుంది కానీ ప్రజలకైతే ప్రస్తుతానికి హ్యాపీగా ఉంది అని మా ఆశ ప్రస్తుతానికి బాగానే ఉంది ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది